నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడంపై ఇండియన్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులను రక్షించే మెలకువలు, భవనాలు కూలినప్పుడు వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే సహాయ చర్యల్లో పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక ఎంఆర్ఓ స్వర్ణ, ఎంపీడీఓ వరప్రసాద్, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ సురేష్ కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యప్రకాష్, వివిధ సేవా సంస్థల సంఘాలు, జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడైనా మన తోటిన్న వాడిని వదిలిపెట్టాడు. ఎంత వర్షం వచ్చేసినా, బుల్లెట్ల వర్షం వచ్చినా కానీ మనం ఎవరినైతే కాపాడుకుంటున్నావో ఒకరిపోడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది కూడా చేయగలుగుతారు కదా. ఇవన్నీ అయిపోయినాక లాస్ట్ ఒకటి ఉంది, లవర్ క్యారీ. లవర్ క్యారీ దాన్ని క్యాడల్ క్యారీ అంటారు. లవర్స్ లేబెట్టుకోదా, అదే టైంలో లేబెట్టుకోవా, దాన్ని వచ్చేసి క్యాడల్ క్యారీ అంటారు. అది వచ్చేసి మినిమం 35 కేజీ కన్నా తక్కువ ఉండాలి. 35 కేజీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు లేబెట్టిందంటే మన నడుము ఇవే మనం తెలియపడిగా. అందుకనే మ్యాక్సిమం 35 కేజీల వరకే ఉండాలి ఆ వ్యక్తి. ఓకే, ఈ విధంగా షారుక్ ఖాన్ ఈ విధంగా లేబెట్టుకోపోతాడు కదా. ఓకే, ఇవన్నీ మనం స్ట్రెచర్ తీసుకెళ్ళడానికి వీలు లేకపోతే మనం ఇండివిజువల్ గా ఉన్నాం, ఒకరిమే ఉన్నప్పుడు ఈ విధంగా కూడా మనం లిఫ్ట్ చేసి మనం ఆ వ్యక్తిని అంబులెన్స్ వరకు తీసుకుపోగలుగుతాం. ఇవి చేయగలుగుతారు కదా మీరు. మీరు మీ పక్కపోతే మన దగ్గర పడకుండా ఆపుకోగలుగుతాం. మనకు దగ్గరలో పడకుండా ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఏ విధంగా పిడుగులు ఎక్కడ పడతాయనుకుంటున్నాం మీరు? ఎలాంటి సిచ్యువేషన్ లో పడితే మ్యాక్సిమం హైట్ ఎక్కువ ఉన్న ప్లేస్లలో పడతాయి, పెద్ద పెద్ద చెట్ల దగ్గర పడతాయి, అవునా కదా? అలాంటి సిచ్యువేషన్ లో మనం హైటెక్ ఉన్న ప్లేస్లలో దాని కింద ఉండడానికి ప్రయత్నించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైటెక్ ఉన్న దాంట్లో ఉండడానికి ప్రయత్నించాం. రెండు, ఏదైతే విద్యుత్తును లాక్కోవడానికి బాగా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి కాపర్ ఉంటాయి కదా, కొంతమంది కాపర్ చైన్లు, కాపర్ కడియాలు వేస్తారు. అలాంటి మాక్సిమం వర్షాకాలంలో యూజ్ చేయకూడదు, అలాంటి వర్షాకాలంలో యూజ్ చేయకూడదు. తర్వాత వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మన బాడీ పొజిషన్ ఏం చేసుకోవాలి, చాలా